జగనన ప్రవేశపెట్టిన విద్యా కానుక కార్యక్రమం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ విద్యా కానుక కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆనాడు కూర్చోవడానికి బెంచీలు లేవు, సరైన పాఠశాల భవనాలు లేవన్నారు. నేడు పుట్టిన నుంచి పీజీ వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మేనమామగాను ఒక అన్నదమ్ముడుగాను చదువుకునుటకు ఎన్నో పథకాలు పెట్టారన్నారు. పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన దుస్తులను అందించారన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ కృష్ణంరాజు, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, చందక గురునాయుడు, దన్నాన జనార్దన్, బాణన శ్రీను, పతివాడ రాజారావు, ఇప్పిలి తిరుమల, ప్రభాత్ కుమార్, స్కూల్ కమిటీ చైర్మన్, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు బుక్స్ ఇచ్చే కార్యక్రమం చేసుకుంటున్నాం. దానికి మరి నాతో పాటు ఇచ్చేసిన పల్లెటి శ్రీని గారు కానివ్వండి, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ మరి చందక శ్రీని గారు కానివ్వండి, జనార్దన్ కానివ్వండి, ఇప్పిలి తిరుమల కానివ్వండి, మీ హెచ్ఎం గారు కానివ్వండి, ఇసురావు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాడు ఆయన, మన ఇస్రో కానివ్వండి, అలాగే రాజారావు కానివ్వండి, ఎండీ గారు కానివ్వండి, అలాగే బాణాసేన నాతో పాటు, అలాగే హిమేశాల పైడి తల్లి పెద్దలు, వేదిక మీద పర్ల నుంచి వచ్చిన పెద్దలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ వేదిక మీద ఉన్న సోదరి సోదరు మళ్ళందరూ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఉండేవి కాదు ఆ రోజుల్లో, బెంచీలు ఉండేవి కాదు ఆ రోజు, ఫ్యాన్లు ఉండేవి కాదు, సరైన రూమ్లు ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఉప్మా బళ్ళు అని పెట్టేవారు. ఉప్మాలు పెట్టి బళ్ళకు పోయి తీసుకెళ్లే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఆ రోజు రూపాయి ఎంత ఫీజు కట్టించుకున్న వాళ్ళు, బుక్స్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీకన్నీ కూడా వర్షం పడుతున్నట్టుంది. మరి ఇవన్నీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. కనుక ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మీకు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కూడా, మీ పిల్లడు డిగ్రీ చదువుకున్నా పీజీ చదువుకున్నా కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పిల్లలకి మేనమామగా, మీ అందరికీ కూడా అన్నదమ్ముడిగా, ఏదైతే ఎన్నికల ముందు మీకు వాగ్దానం చేశారో, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి మరి అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు పక్షపాతిగా, మహిళలు మరి సాధికారత, మహిళల అభివృద్ధి చేయంగాను పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కూడా ప్రభుత్వం స్కీమ్ ఇస్తుంది. ఈరోజు మూడో నెలల దగ్గర నుంచి కూడా, ఎందుకంటే మన రాష్ట్రంలోని సుమారు 31% మంది మహిళలందరూ కూడా రక్తహీనతతో, మరి పుట్టబోయే బిడ్డ సరిగా హెల్దీగా ఆరోగ్యంగా పుట్టకపోవడం వల్ల కూడా, లేదు కొన్ని అంగవైకల్యాల వల్ల కూడా పుట్టడం జరుగుతుంది. కనుక వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారాలు ఇవ్వాలని చెప్పి, సంపూర్ణ పోషణ పౌష్టికాహారాలు అని చెప్పి, మీరు కూడా మంచి మంచి పెయింట్లు వేయించి చిన్నప్పటి నుంచే మరి హెల్దీ బాడీ హెల్దీ మైండ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ఆ కార్యక్రమం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. అంతేకాకుండా మీకు అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా, అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టినప్పుడు మీ ప్రభుత్వ స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ మా దగ్గరికి వచ్చారు, సరే ప్రైవేట్ స్కూల్స్ కూడా అమ్మఒడి ఇస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కానీ అమ్మఒడి ఇస్తే మా స్కూల్కి ఎవరు రారని